నైరుతి ఋతుపవనాలకు విరామం వచ్చినట్టు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. జూన్ నెలలో దాదాపుగా 18 రాష్ట్రాల్లో 50% లోటు వర్షపాతం నమోదైంది. జూలైలో మాత్రం చాలా రాష్ట్రాల్లో, ఉత్తరాది రాష్ట్రాల్లో వరదలు కూడా వచ్చాయి. అయితే ఆగస్టు వచ్చిన తర్వాత వేసవి ఎండలను తలపిస్తున్నాయి. ఆగస్టులో సహజంగా యావరేజ్ 32 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండాల్సి ఉండగా ఆగస్టులో 38 డిగ్రీలు కూడా టచ్ అవుతా ఉంది. వేసవి కాలంలో ఇలాంటి ఎండలు ఏప్రిల్లో వేసవికాలం మొదలైనప్పుడు వస్తూ ఉంటాయి. అయితే ఈ ఏడాది ఆగస్టులో ఇలాంటి ఎండలు రావడం ఎల్నీనో ప్రవేశించింది, ఎల్నీనో ఎఫెక్ట్ స్టార్ట్ అయిందని భారత వాతావరణ శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉత్తరాదిలోనే ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఢిల్లీలో వరదలు ముంచెత్తాయి. ఆ పక్కనే ఉన్న బీహార్లో తీవ్రమైన కరువు పరిస్థితులు. బీహార్, జార్ఖండ్లో 60% లోటు వర్షపాతం నమోదైంది. మామూలుగా 10% లోటు వర్షపాతం నమోదైతేనే తీవ్రమైన కరువు పరిస్థితులు ఉంటాయి. 60% లోటు వర్షపాతం నమోదైతే ఇక తాగటానికి మంచినీరు కూడా దొరకే పరిస్థితి ఉండదు. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో కూడా తెలంగాణలో విపరీతమైన వర్షాలు పడ్డాయి. జూలై లాస్ట్ వీక్లో లాస్ట్ 10 రోజులు కంటిన్యూస్గా, ఇంకా తర్వాత ఎండలు రెచ్చిపోతున్నాయి. నైరుతి ఋతుపవనాల ప్రభావం ఎక్కడా చూపడం లేదు. బంగాళాఖాతంలో అల్పపీడనం లెగిస్తే, వాయుగుండం లెగిసినప్పుడు తప్ప నైరుతి ఋతుపవనాల ప్రభావం లేదు. అల్పపీడనం వచ్చినప్పుడు ఋతుపవనాలు కూడా యాక్టివేట్ అవుతున్నాయి. గడిచిన 10 రోజులుగా పరిస్థితులు గమనిస్తున్న వాతావరణ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే జూలైలో అయితే చివరి 10 రోజుల్లో వర్షాలు బాగా పడ్డాయి, ఆగస్టులో వర్షాలు జాడ లేకుండా పోయాయి. ఇలాంటి పరిస్థితులే గనక మరో 10 రోజులు కొనసాగితే దేశంలోని దాదాపుగా 12 రాష్ట్రాల్లో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సరైన వర్షాలు లేవు. జూలైలో చివరి 10 రోజులు పడ్డ వర్షాలు తప్ప ఇక ఈ వర్షాకాలం సీజన్ జూన్, జూలై, ఆగస్టు కూడా దాదాపు 10 రోజులు అయిపోయినా కూడా సరైన వర్షపాతం లేదు. శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యాంలో కూడా నీటి నిల్వలు పెద్దగా లేవు. శ్రీశైలంలో 118 టీఎంసీలు ఉన్నాయని చెప్తున్నారు. కరెంటు కోసం రోజు 2 టీఎంసీలు వినియోగిస్తున్నారు. అటు రాయలసీమలోనూ తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నాయి. బీహార్లో, జార్ఖండ్లో అయితే 60% లోటు. ఆంధ్రప్రదేశ్లో ఆగస్టులో ఇప్పటి వరకు అసలు వర్షమే లేదు. ఇక ఆగస్టు చివరి నాటికి చూసి ఎంత లోటు వర్షపాతం అనేది అధికారులు ప్రకటిస్తారు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో. అయితే రాబోయే మరో 10 రోజులు పరిశీలించి ఐఎండి తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. సన్నబియ్యం ఎగుమతులు నిషేధించారు. మరికొన్ని ఆహార పదార్థాల ఎగుమతులు నిషేధించే దిశగా కేంద్రం సీరియస్గా నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే ఉత్తరాదిలో కొన్ని రాష్ట్రాల్లో వరదలు వచ్చి పంట పడింది, మరికొన్ని రాష్ట్రాల్లో కరువు పరిస్థితులు ఉన్నాయి. దీంతో దేశంలో తీవ్రమైన ఆహార కొరత ఏర్పడే ప్రమాదం కూడా పొంచి ఉంది అనే ఆందోళన వ్యక్తమవుతూ ఉంది. మీ ప్రాంతంలో ఇప్పటి వరకు సరైన వర్షపాతాలు నమోదైతే ఎంత వర్షాలు పడ్డాయి, పంటలు ఎలా ఉన్నాయి అనే విషయాలను రైతు సోదరులు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.